చాలా బాగా ఆడుతుంది. అంటే అమ్మాయి చాలా చాలా స్ట్రాంగ్ అమ్మాయి, చాలా బాగా ఆడుతుంది గేమ్. కొన్ని కొన్ని మిస్టేక్స్, ప్రతి ఒక్కరి దగ్గర మిస్టేక్స్ ఉంటాయి, మిస్టేక్స్ వెతకాలంటే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాయి. సో తన గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది. మీరు కాకుండా అన్డిజర్వ్డ్ ఎవరైనా అనిపిస్తున్నారా ఇప్పుడు బయటికి రావడం? చెప్పలేము అంటే వాళ్ళు ఉండరు, నేను బయటకు వచ్చినానే. తను కూడా బాగానే ఆడుతుంది, తను అందరు అందరు బాగా ఆడతాడు అల్లింగ్. అన్నా శ్రీ సత్య సిరి వచ్చిన తర్వాత శ్రీ సత్యని పక్కన పెట్టాడు శ్రీహాన్. అది అంటే సిరి మొత్తం చెప్పేసింది అన్న. అది నిన్నే అట్లా ఏం లేదు బ్రో, శ్రీశక్తి ఆట ఎలా ఉంది అసలు? బాగానే ఆడుతుంది, అమ్మాయి కూడా బాగానే ఆడుతుంది. తన పాయింట్ వచ్చేప్పుడు తను స్ట్రాంగ్ గానే మాట్లాడుతుంది. నా ఎలిమినేషన్ ఫేరా కాదని ఆడియన్స్ డిసైడ్ చేయాలా? బట్ బాటమ్ టూ లో మీరు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, ఫైవ్ నార్మల్ గా అంటే మరి ఏమిషన్ రవిది ఉందో, రవిని బాటమ్ టూ లో ఉన్నారు, మీరు బాటమ్ టూ లో ఉన్నారు కదా, నో ఎలిమినేషన్ పెట్టాలి నార్మల్. యాక్చువల్లీ నేను అనుకునేది అంటే నేను ఐ మీన్ అదే పాయింట్ లో ఉండే, నేను కూడా ఏమనుకున్నా నో ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నాను. అండ్ ఆల్సో నేను గేమ్ అని చెప్పి నా గట్ ఫీలింగ్ ఉండే. అట్లా చెప్పలేము బ్రో, ఐ మీన్ అది 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 గేమ్ అంటే ఇప్పుడు అది ఆ పాస్ తెచ్చుకోవడం గేమే. ఆ గేమ్ ఆ పాస్ తెచ్చుకొనే తను ఇప్పుడు ఉండిపోయింది. సో దాన్ని మనం ఏం చెప్పలేము. సో 100% జెన్యున్ అని అనుకుంటున్నాను.